అక్టోబర్ 2 అంటే అందరికీ మ్యాక్సిమం గుర్తొచ్చేది మహాత్మా గాంధీ గారి జయంతి. మన దేశం 2వ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అక్టోబర్ 2 అని మీలో ఎంతమందికి తెలుసు? మహాత్మా గాంధీ ఫ్రీడమ్ ఫైట్లో క్రూషియల్ రోల్ ప్లే చేశారని అందరికీ తెలుసు. అక్టోబర్ 2 గాంధీ జయంతి మాత్రమే ఎందుకు జరుపుకుంటారు? అదే ఫ్రీడమ్ ఫైట్లో క్రూషియల్ రోల్ ప్లే చేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఎందుకు ఎక్కువగా జరుపుకోరు? అందరికీ చాలా బాగా తెలిసిన జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని మొట్టమొదటిగా ప్రచారం చేసింది లాల్ బహదూర్ శాస్త్రి గారే అని మీలో ఎంతమందికి తెలుసు? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ శరణ్. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1904 అక్టోబర్ 2 జన్మించారు. ఆయన మన దేశానికి 1965 రెండవ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఫ్రీడమ్ ఫైట్లో ప్రముఖ పాత్రధారి. అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా కూడా ఉండేవారు. 1920 అంటే ఆయనకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే తన స్నేహితుడు నితిన్ ఎస్లవత్ గారితో కలిసి ఫస్ట్ టైం ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారు. 1947 ఇండిపెండెన్స్ వచ్చాక ఆయన జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వంలో మొట్టమొదటిగా రైల్వే మంత్రిగా చేశారు. అంతేకాదు, ఆయన రైల్వే మంత్రిగానే కాకుండా హోంమంత్రిగా కూడా ఉన్నారు. దానితో పాటు ఇతర బాధ్యతలు కూడా చేపట్టేవారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు జవహర్లాల్ నెహ్రూకి చాలా విధేయుడు. అంతేకాక నెహ్రూకి చాలా ఇష్టమైన వారు కూడా శాస్త్రి గారు. అయినప్పటికీ పార్టీలో ఆయన గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నారు. అంతేకాకుండా నెహ్రూ గారితో చాలా సన్నిహితంగా ఉన్న కారణంతో ఆయన రాబోయే కాలంలో ప్రైమ్ మినిస్టర్ కాగలిగారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1965 ఇండో పాక్ వార్ కాలంలో దేశాన్ని బాగా నడిపించిన వ్యక్తిగా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. యుద్ధంలో అతని మొట్టమొదటి నినాదం జై జవాన్ జై కిసాన్ అప్పటి నుండి ఇప్పటి కాలం వరకు ప్రజల్లో బాగా గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10వ తేదీన తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయ్యింది. ఒప్పందం జరిగిన తర్వాత రోజే తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు గుండెపోటుతో చనిపోయారని చెప్పబడింది. కానీ ఈ మరణానికి అనేక కారణాలున్నాయని అనుకుంటున్నారు. కానీ చివరికి అది సిబిఐ ద్వారా జరిగిన ఒక హత్యగా చెప్పబడింది. లాల్ బహదూర్ శాస్త్రి గారికి గాంధీ గారంటే చాలా ఇష్టం. శాస్త్రి గారికి ఇన్స్పిరేషన్ గాంధీ గారే అని చాలాసార్లు చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజునే శాస్త్రి గారు కూడా పుట్టడం చాలా సంతోషమని చాలాసార్లు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. తన పుట్టినరోజు జరుపుకోవడం కన్నా తన ఇన్స్పిరేషన్గా ఉన్న గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవడమే ఆయనకు చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో చాలామందితో చెప్పారు. ఒక వ్యక్తిగా తన పుట్టినరోజు కంటే ఒక గాంధీ గారి ఫాలోవర్గా ఆయన పుట్టినరోజు జరుపుకోవడమే ఆయనకు చాలా ఇష్టమని కూడా చెప్పారు. తాష్కెంట్ ఒప్పందం మీద ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ వీడియోకి ఇంకా అంతే ఫ్రెండ్స్. టాటా, బాయ్ బాయ్, కతం, గుడ్ బై.